బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 7 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను డిఆర్ఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుండి డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్పోర్ట్ డిఆర్ఏ అధికారులకు సమాచారం అందించారు. ఇంటెలిజెన్స్ సూచన మేరకు అప్రమత్తమైన డిఆర్ఏ అధికారులు ఎయిర్పోర్ట్ లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారిని అడ్డుకుని అధికారులు సోదాలు చేశారు. వారిని చెక్ ఇన్ లగేజ్ తనిఖీ చేయగా 13 ప్యాకెట్లలో గంజాయికి సంబంధించిన హైడ్రోపోనిక్ డ్రగ్స్ ను గుర్తించారు. నిందితుల నుంచి 7.096 కిలోల హైడ్రోపోనిక్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరిని జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. సిరాజ్, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుండి వస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణికులను మాత్రం పోలీసులు వాళ్ళని డౌట్ రావడంతో ఇద్దరు ప్రయాణికుల అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని చెక్ చేయాల్సిందిగా వాళ్ళని పోలీసులు కోరారు. వెంటనే వాళ్ళని సంబంధించిన లగేజ్ ఎంత ఉంటుందో ఆ లగేజ్ ని పోలీసులు టోటల్ గా చెక్ చేశారు. ఏమైతే సంబంధించిన డబ్బాలు ఏవైతే ఉంటాయో ఆ డబ్బాలో టోటల్ గా పొడి రూపంలో ఈ ఏవైతే డ్రగ్స్ అనేవి అంటే హైడ్రోపోనిక్ అనేది సంబంధించిన ఏదైతే ఉంటుందో పొడి దానికి సంబంధించిన టోటల్ గా 7 ఉంటుంది. అయితే దీపావళి పండుగ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని చేశారు కూడా చెప్పుకోవచ్చు. టోటల్ అయితే ఇద్దరిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి అంటే దానికి సంబంధించిన కాస్ట్ చూసుకుంటే దీని కాస్ట్ 7 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా డిఆర్ఏ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇద్దరు నిందితుల మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అయితే వీళ్ళు గతంలో ఏమైనా డ్రగ్స్ కావచ్చు ఇతర సంబంధించిన క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉందా అనే కొన్ని కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏది హైడ్రోపోనిక్ అనేది సంబంధించిన ఏదైతే ఉందో టోటల్ గా ప్యాకెట్లను టోటల్ గా పొడి రూపంలో తయారు చేసుకుని ఎవరికి డౌట్ రాకుండా ఫుడ్ సంబంధించిన బాక్స్ ఏవైతే ఉంటాయో డబ్బాలు ఆ డబ్బాలో ప్యాకెట్స్ టోటల్ గా ప్యాక్ చేసుకుని తీసుకురావడం జరిగింది. అంటే పైన చెక్ చేసిన సమయంలో టోటల్ గా ఫుడ్ సంబంధించిన ప్యాకెట్స్ లాగే ఉంటాయి, కానీ లోపల ప్యాకెట్స్ సీల్ చేసి ఓపెన్ చేసి చెక్ చేయక అసలు రూపం నిందితులది బయటపడిందని చెప్పుకోవచ్చు. వెంటనే ఇద్దరు నిందితులను కూడా డిఆర్ఏ సంబంధించిన అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మొబైల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా అదే విధంగా వాట్సాప్ చాటింగ్ చెక్ చేస్తున్నారు. ఈ హైడ్రాపోనిక్ సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అసలు ఎవరు సప్లై చేశారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరు ఆర్డర్ చేశారు అనేది పోలీసుల సంబంధించిన అధికారులు కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఘటన మీద కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.